ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం కన్నా పవర్ఫుల్ ఆయుధం. కాబట్టి ఓటుని తప్పకుండా మనం వినియోగించుకుందాం. నోటుకు ఓటును అమ్మద్దు, మద్యానికి మరో ప్రలోభానికి లోబడవద్దు. ఓటు వెయ్యండి. మీకు ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటా అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మీరు నొక్కొచ్చు. కానీ ఓటు వెయ్యడం మర్చిపోకండి. ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది. రండి అందరం ఓటేద్దాం. గ్రామం మడికొండ గ్రామానికి రాగానే మా బ్రాహ్మణులు, మా మహిళమ్మ తల్లులు, గ్రామ పెద్దలు, గ్రామ కుల ప్రముఖులు, అన్ని కులాలకు సంబంధించిన పెద్దలు, కుల సంఘ సభ్యులు, గ్రామ యువకులు, ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, డప్పు కళాకారులు, కోలాట కళాకారులు, పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఇదే వేదికగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వచ్చినప్పుడు నిండు మనసుతో ఆ రోజు ఆశీర్వదించారు, దీవించారు. మీ దీవెనతో, మీ ఆశీర్వాదంతో నాటి నుండి నేటి వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ గారు తలపెట్టిన సంక్షేమ పదాలు మీ గడపకు తీసుకురావడం కోసం
మీ నోట్లో నాలుకలాగా, మీ బిడ్డలాగా, మీ తమ్ముల్లాగా, మీ అన్నలాగా, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, మీ ఆపద సంపదలో పాలు పంచుకుంటూ, మీరు దీవించిన బిడ్డగా, మీరు ఆశీర్వదించిన బిడ్డగా మీ ఆరూరి రమేష్ 2014 నుండి ఇప్పటి వరకు నిత్యం ప్రజల మధ్యలో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. గౌరవ ఉద్యమ నేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి, బంగారు తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అని, సమైక్య రాష్ట్రంలో వెనకబడిపోయిన గ్రామాల్ని అభివృద్ధి పరచాలని, గ్రేడర్ వరంగల్ పరిధిలో కలిసిన గ్రామాల అభివృద్ధి పరచాలని అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ నాది ఒకటే మనవి, మీరు ఆశీర్వదించిన తర్వాత కొత్త రాష్ట్రము సమైక్య పాలనలో విభజించబడిన తర్వాత 6-7 మాసాలు ఎట్ల పంచాయతీలు తెగలే, అధికార పంపకం జరగలే, అయినా ఉద్యమ నేత కేసీఆర్ గారు 7-8 మాసాలు ముందస్తు వచ్చినా మరి ఈ 3-4 సంవత్సరాల్లో ఎన్ని పథకాలు తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. దయచేసి మా మహిళమ్మ తల్లులు ఆలోచన చేయాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైన మానవీయ కోణములో 450 చిలుకు పథకాలను ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం అందించారు. ఈ రోజు 200 నుండి 1000 రూపాయల ఆసన పెన్షన్ గాని, 500 నుండి 1500 ఆసన పెన్షన్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని, రైతు బంధు గాని, రైతు బీమా గాని, ముఖ్యమంత్రి సహాయనిధి గాని, మరి మీ బిడ్డను మీ గర్భకు తీసుకొచ్చిన పరిస్థితి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మణికొండ గ్రామంగా ఉన్నప్పుడు ఏం పనులు జరిగాయో మీకు తెలుసు, కానీ ఈరోజు గ్రేడర్ వరంగల్ పరిధిలో కలిసిన తర్వాత దాదాపు 3.25 కోట్లు వెచ్చించడం జరిగింది. ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి జలాలు అందించడానికి మీ ఇంట్లో ముందు పైప్ లైన్ నడుస్తుంది, మెయిన్ లైన్ పైప్ లైన్ నడుస్తుంది, టెండర్లు పూర్తయినాయి, అగ్రిమెంట్లు అయినాయి, మరి పనులు జరగాలి. మరి ముందస్తు ఎన్నికలు రావడం వల్ల, ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. డిసెంబర్ 12 తర్వాత మణికొండ గ్రామంలో 3.25 కోట్ల పనులు ఎట్ టైం ప్రారంభమైతాయని కూడా ఈ సందర్భంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. దళిత వార్డుల్లో సిసి రోడ్ల నిర్మాణానికి కుడా నిధులకెళ్లి 1.20 కోట్లు వెచ్చించాం. జనరల్ ఫండ్ లో దాదాపు 1.75 కోట్లు వెచ్చించాం. ఈ మెయిన్ రోడ్డు కాంట్రాక్టర్ పూర్తి కాకపోతే 60C కింద క్లోజ్ చేసి వేరే కాంట్రాక్టర్ కి ఇచ్చి బీటీ రిన్యువల్ చేస్తున్న పరిస్థితి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నానని ఈ సందర్భంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి మీరు ఆశీర్వదించిన బిడ్డ మంత్రుల నియోజకవర్గాలతో పోటీపడి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక నిధులు తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, డిప్యూటీ సీఎం గారి సహకారంతో విలీనమైన మన 30 గ్రామాల్లో 70 కోట్ల నిధులు వెచ్చించి ఉన్నాం. విలీనం కాని గ్రామాల్లో ప్రతి దళిత వాడల్లో సిసి రోడ్ల నిర్మాణానికి 21.80 కోట్లు వెచ్చించి ఉన్నాం. ప్రతి తండాకు 28 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఉన్నాం. ఆ కేరు వాగు పైన చెక్ డ్యాంల నిర్మాణానికి 13 కోట్ల పైచిలకు నిధులు తీసుకురావడం జరిగింది. బిడ్జికం చెక్ డ్యాంల నిర్మాణానికి 45.50 కోట్ల తీసుకురావడం జరిగింది. సాగునీటి కోసం ఎస్ఆర్ఎస్పీ 1-2 దేవాద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపే కార్యక్రమం చేస్తున్నాం. మణికొండ చెరువులో ఒక డిపి ఒక తూము నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మణికొండ గ్రామంలో తెలిసి తెలవక గత ప్రభుత్వాలు మరి డంపింగ్ యార్డు మన చెరువు తలాపున పెట్టారు. ఆ డంపింగ్ యార్డ్ వల్ల వర్షం పడ్డప్పుడు ఆ వ్యర్థ నీళ్లు వచ్చి మన చేపలు నీళ్లు కూడా కలుషితం అవుతున్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకపోతే ఈ రోజు దాన్ని క్లీన్ చేయడానికి జర్మనీ కంపెనీతో కూడా టైఅప్ చేసుకున్న పరిస్థితి కూడా ఈ సందర్భంగా మీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ మన కడియం శ్రీయర్ గారు చెప్తారు, నాది ఒక్కటే మనవి. 2014లో నా ఫలితనం తెలియకముందు 87,000 మెజార్టీ ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. మణికొండ గ్రామ ప్రజలు అతి మెజార్టీ ఇచ్చారు. మరి నా ఫలితనం మీరు చూశారు. ఈ నియోజకవర్గానికి నేను పెద్ద జిల్లాగా పనిచేస్తానని చెప్పాను. అదే విధంగా మీ గణపతి సంక్షేమ ఫలాలు తీసుకొచ్చాను. ఈ నా ఫలితనం చూసిన మీరు మరి మళ్ళీ డిసెంబర్ 7వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఈ బిడ్డను ఆశీర్వదించాలని మిమ్మల్ని వేడుకోవడానికి నేను వచ్చాను. ఇప్పటికే కులాల వారిగా మాట్లాడాం. కులాల వారిగా మీరు ఆశీర్వదించి ఉన్నారు, సంఘాల వారిగా మీరు ఆశీర్వదించారు, మా మహిళ మా తల్లులు కూడా ఆశీర్వదించారు. అయినా మళ్ళీ మీ తీవర్లు తీసుకోవాలని మరి మా గురువు గారిని కూడా తీసుకొని వచ్చాను. మీ అందరికీ నాది ఒకటే మనవి. ఈరోజు కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు డబుల్ బెడ్ల ఇళ్ల నిర్మాణం కూడా మా సార్ చెప్తారు. ఈరోజు 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన మణికొండ గ్రామంలో ఇచ్చినాం. టెండర్ పూర్తి అయింది. మా పేద బిడ్డలకు అతి త్వరలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇళ్ల స్థలం ఉన్న వారికి ఎవరి ఇళ్ళ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 5.5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కాబట్టి నాది ఒక్కటే మనవి. చాలా విషయాలు మన పెద్దలు చెప్తారు. దయచేసి డిసెంబర్ 7వ తారీఖు జరిగే ఎన్నికల్లో మహాకూటమి పేర కాంగ్రెస్ టీడీపీ పొత్తు కట్టి జత కట్టి మళ్ళీ మన తెలంగాణ రాష్ట్ర ప్రజల చుట్టూ చేతులు పట్టుకోవడానికి వస్తున్నారు. మహాకూటమి అభ్యర్థి మీ అందరికీ తెలుసు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నది టీడీపీ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని నాంచి ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మనల్ని దోసుకోవడానికి వస్తున్నారు. మన నీళ్లు, మన నిధులు, మన కరెంటు దోసుకోవడానికి వస్తున్నారు. దయచేసి మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ వరంగల్ ఈస్ట్ వేస్ట్ లో నిలబడ్డ తెలుగుదేశం అభ్యర్థి మొన్న ఒక ప్రసంగంలో విన్నా, పేపర్లో చదివినా, ఏమంటున్నాడు, మహాకూటమి అధికారంలోకి వస్తే మాకు 3 మంత్రి పదవులు వస్తాయి తెలుగుదేశానికి అన్నారు. ఏంటి అవి? ఒకటి హోం, ఒకటి కరెంటు, ఒకటి నీటిపారుదల శాఖ. బిడ్డాగా నీళ్లు నిధులు నియామకాలకే కదా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది. ఈరోజు మళ్ళా పోలీసులను దింపి మా నాగార్జున సాగర్ నీళ్లు, మా గోదావరి జలాల నీళ్లు తల్లించకపోవడానికా? ఈరోజు మాకు 24 గంటల కరెంటు వస్తున్న కరెంటును ఆపడానికా? కాబట్టి దయచేసి మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పాలకులో మనం పడే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి మహాకూటమి అభ్యర్థి గాలి మోటార్లు వచ్చి గాలి మోటార్లో పోతాడు. మొన్న పసునూరి దయాకర్ గారు ఎంపీగా మన అభ్యర్థి ఉన్నప్పుడు పువ్వు గుర్తు మీద వచ్చిండు. ఆయన పువ్వు నాడ వదిలిండు, అగ్గిపెట్టె పట్టుకొని దిగిండు. ఎందుకంటే చిన్నప్పుడు మేము పాట పాడుకున్నది, అగ్గిపెట్టె గుగ్గిపెట్టె లంగో లాటో, అంతేనా? ఈరోజు మీ అందరికీ నాది ఒక్కటే మనవి. గాల్లో వచ్చి గాల్లో పోయే మనిషి కావాలా? ఈ మట్టి బిడ్డ, మీ ఇంటి బిడ్డ ఆరూరి రమేష్ కావాలా? ఒక్కసారి మీరు ఈ బిడ్డను ఆశీర్వదించే వాళ్ళు చేతులెత్తితే ఇంకా వేరే గ్రామానికి వెళ్ళాలి. వెళ్తా, మీ భరోసా తీసుకొని ఈ బిడ్డను ఆశీర్వదిస్తుంది కదా, ఓకేనా? వెనుక ఓ అక్క, మా బక్క పెట్టుకున్నాక అదో మా ముసలమ్మ 2000 పెంచినట్టే 2 చేతులు చెప్తాను చూడు. అదో బిల్డింగ్ మీద ఇటు పక్క ఓ నాయి బ్రహ్మలు, ఏం కోపమే నా మీద అన్నా, ఓకేనా? ఆశీర్వదిస్తుంది కదా, ముందుకు సాగొచ్చు కదా, ఓకే? ఇటు పక్క ఓ షాపక్క, ఇటు పక్క తెలంగాణ.